ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? చాలా బాగుంటారు అనుకుంటున్నా. ఇవాళ సంగతి ఏంటి అంటే పర్సెప్షన్ అండి. అంటే ఏదైనా ఒక విషయం గురించి, ఏదైనా ఒక సంగతి గురించి మనము ఎలాగ తీసుకుంటే అలాగుంటుంది. అది ఎలాగ అంటారా, మనకు అవతల వ్యక్తి బెస్ట్ అనుకోండి, మనకు అతను బ్యాడ్ మాట్లాడినా మనం సర్దుకుంటామన్నమాట. మనకు నచ్చిన సంగతి అవతల వాళ్ళు మాట్లాడుతున్నా ఇట్స్ ఓకే, నా బెస్టీ కదా అనేసి అని అనుకుంటామన్నమాట. అదే మనకు నచ్చని వాళ్ళు, మనకు అవతల వాళ్ళతో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగోలేనప్పుడు వాళ్ళు మంచి సంగతి చెప్తే కూడా అది మనకు బ్యాడ్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏ విషయం కానీ మన మైండ్ యాక్సెప్ట్ చేసే విధానం బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ పిల్లలు ఈవిడ చాలా బాగా చెప్తుంది అనుకుంటే అది వాళ్ళ మైండ్లోకి ఎక్కుతుంది. అబ్బా ఇవి సోది మేడం అనుకున్నారు అనుకోండి, ఒక్క ముక్కు కూడా వెళ్ళదు బుర్రలోకి. అంతేనండి, అంటే ఏది కానీ మనం తీసుకునే పర్సెప్షనే. ఇంకొకటి చెప్తాను, ఏదైనా ఒక విషయం నేను కష్టంగా ఫీల్ అయ్యాను అనుకోండి, నాకు కష్టంగానే ఉంటుంది. అబ్బా ఇది చాలా ఈజీ, నాకు సెకండ్లతో చేస్తా నేను అనుకున్నాను అనుకోండి, నేను సెకండ్లో ఏంటి, సెకండ్ కంటే తక్కువ టైంలోనే నేను చేసేయగలుగుతాను అన్నమాట. అంటే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంది కాబట్టి. సో మనం తీసుకునే విషయాన్ని మంచిగా తీసుకుంటే, పాజిటివ్గానే తీసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. ఏమంటారు?